ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ కేంద్ర పార్టీ బీజేపీ జగన్ సర్కార్ తో మోదీ సంబంధాలు ఇప్పటికైతే చాలా బానే ఉన్నాయని చెప్పాలి। మరి ఒక్కసారిగా మున్సిపల్ ఎన్నికల వేళ వైఎస్ జగన్ స్టామినా ఏంటో, జగన్ సత్తా ఏంటో కేంద్రంలో ఉన్న బీజేపీకి మరోసారి క్లియర్ కట్గా అర్థమైనట్టుగా వార్తలు వస్తున్నాయి। అంటే జగన్ను చూసి ఇన్ని రోజులు కాస్త వెనకడుగు వేసిన కేంద్రం ఇప్పుడు మరోసారి రెండడుగులు వేసే ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తుంది। నిజానికి అప్పట్లో సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా తక్కువ అంచనా వేసినట్టు ఆ విషయం మనకు తెలిసిందే। ఎందుకు తక్కువ అంచనా వేశారు ఏంటి అనేది పక్కన పెడితే, జగన్ ఆ రోజుకు ఆయన నిర్ణయాలను బట్టి, ఆయన మూమెంట్ను బట్టి కాంగ్రెస్ అంతగా ఎస్టిమేషన్ చేయలేకపోయింది। జగన్కు అంతగా సీన్ లేదులే అనుకున్నారు అప్పుడు। కానీ కాస్త టైం గడుస్తూ ఉంటే కాంగ్రెస్కు తమ చేసిన తప్పేంటో క్లియర్గా అర్థమైపోయింది। అసలు సిసలైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మించిన నాయకుడిని మిస్ అవుతున్నామే అన్న బాధ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ నేతల్లో నుంచి కూడా వినబడుతున్నమాట। అయితే ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ను అంతగా తక్కువ అంచనా అసలు వేయడం లేదు। కాంగ్రెస్తో పోల్చుకుంటే మాత్రం బీజేపీ కాస్త బెటర్గా జగన్ ఆలోచిస్తుంది। అయితే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసిన కేంద్రం వైఎస్ జగన్ సర్కార్ పట్టుదలకు ఫిదా అవుతున్నట్టుగా తెలుస్తుంది। జగన్ గారి క్రమశిక్షణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తనకు వస్తున్న మెజారిటీ సంఖ్య చూసి ఫిదా అవుతున్నారట కేంద్ర పెద్దలు। వారే వా, ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలబ్బా అంటూ పక్క రాష్ట్ర సీఎంలతో అనుకుంటున్నారట। అయితే ఒక రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి, 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబును ముచ్చమటలు పట్టిస్తుంటే వారే వా, ఇలా ఉండాలి రాజకీయంలో ఒక ముఖ్యమంత్రి అంటూ మంతనాలు చేస్తున్నారట కేంద్ర పెద్దలు। జగన్ టైమింగ్, జగన్ డిసిషన్, జగన్ నడవడిక మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఒక పిల్లర్ కావడం, అంటే అది కూడా ప్రభుత్వం వచ్చి 20 నెలల్లో ఇంత భారీ స్థాయిలో ఒక పిల్లర్ నమోదు కావడం అంటే మామూలు విషయం కాదు। ఎక్కడికి వెళ్ళినా ప్రపంచమే, ఏ ఊరికి వెళ్ళినా 90% జగన్కే మద్దతు పలుకుతుండడం, నిజానికి టీడీపీ లాంటి పార్టీలు ఇప్పుడు కుప్పకూలే పరిస్థితి వచ్చేసింది। అందులో మళ్ళీ జగన్ తొలిసారి ముఖ్యమంత్రి అయి కేవలం 20 నెలల్లోనే ప్రజలకు ఇంత దగ్గర అవుతుండడం చూస్తుంటే బీజేపీకి చెమటలు పట్టిస్తున్నారట ఓ సందర్భంలో। అయితే చంద్రబాబు చేస్తున్న పనులు, ఆయన నిర్ణయాలు గమనిస్తుంటే బీజేపీ నాయకులు, మంత్రులు ఆయన చేసిన తప్పులను మాత్రం మనం చేయకూడదు అనే భావనలో ఉన్నట్టుగా తెలుస్తుంది। తెలుగుదేశం పార్టీ నేతలు, అధినేత చంద్రబాబు ఏ తప్పులైతే చేసుకున్నారో ఆ తప్పులు మనం వైఎస్ జగన్ ముందు అసలు చేయొద్దని, వైఎస్ జగన్ గారిని ఎదుర్కోవాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి వ్యూహాలు పన్నాలి అనే దానిపై ఇప్పుడు బీజేపీ స్పెషల్ కమిటీ వేసి మరి అధ్యయనిస్తున్నట్టుగా తెలుస్తుంది। ఎందుకంటే జగన్ సర్కార్ అంతా మామూలు క్యాండిడేట్ కాదన్న విషయం మరోసారి స్పష్టంగా క్లియర్గా అర్థమైపోయింది బీజేపీకి। అందుకే జగన్ టచ్ చేయాలి అంటే గ్రౌండ్ లెవెల్లో కాస్త బలం ఉండాలి అని బీజేపీ భావిస్తుందట। ఎక్కడ ఏం భావించినా పక్కన పెడితే మరో 30 ఏళ్ళు వైఎస్ జగన్ను టచ్ కూడా ఎవరు చేయలేరు అన్నది సాధ్యమే। జగన్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అంటుంది ఇప్పుడు కేంద్రం। ఒక్కసారిగా ఈ పదం వాడేసరికి అందరూ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు। బీజేపీ పెద్ద పెద్ద నాయకులు సైతం జగన్ గారిది ఫోన్లు, కాల్లో ప్రశంసిస్తున్నారట। శబాష్ జగన్ గారు ఇలాగే ముఖ్యమంత్రి స్థానంలో మంచిగా పరిపాలన చేయండి అంటూ వాళ్ళు ప్రశంసలను జగన్ గారికి అందిస్తున్నట్టుగా తెలుస్తుంది। అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూడా ఇప్పుడు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో మరోసారి వ్యక్తమవుతుంది। మున్సిపల్ ఎన్నికల వేళ అద్భుతమైన మెజారిటీతో వైసీపీ ప్రబంధన సృష్టించిన వేళ మరి కేంద్రం ఎలాంటి గుడ్ న్యూస్ ప్రకటన చేస్తుంది? ఖచ్చితంగా దీనిపై ఆంధ్రప్రదేశ్ సర్కార్, కేంద్ర సర్కార్ అయిన బీజేపీ పార్టీ ఆలోచించాలి అని, ప్రైవేటీకరణను ఆపేసి దానికి తగ్గ చర్యల గురించి ఆలోచించాలని కూడా అందరు అంటున్నారు। మరి వాటిపై ఎలాంటి అప్డేట్ ఇస్తుందా అనేది వేచి చూడాలి। ఏదేమైనా బీజేపీకి మరికొద్ది రోజుల్లోనే వైఎస్ జగన్ పెద్ద దిక్కు కాబోతున్నట్టుగా తెలుస్తుంది। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, సీఎం వైఎస్ జగన్ త్వరలో దేశ రాజకీయాల్లో కూడా జగన్ వెళ్ళాలి అని చాలామంది ఇప్పటికే అంటున్నారు। ఏదేమైనా సందర్భం, సమయం ఈ రెండు వచ్చినప్పుడు ఖచ్చితంగా జగన్ గారు ముందు అడుగులు వేస్తారనడంలో సందేహమే లేదు। ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి। ఎప్పటికీ మీ ప్రజలతో వైఎస్ జగన్ ఉంటారని నమ్మండి।